ఇక తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన పార్టీ మరోసారి సంచలనం సృష్టించింది. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు సంచలన విజయాలు నమోదు చేశారు. జగన్కు జయకొట్టున వరప్రసాద్కు జన సైనికులు జలక్కిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాలు గెలుచుకుని పట్టు నిలుపుకున్నారు. 10 స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో జనసేనను గెలిపించిన స్థానికులు పంచాయతీ ఎన్నికల్లోనూ 10 స్థానాలు కట్టబెట్టి తమ మద్దతు ఎప్పుడు జనసేనానికి అని మరోసారి నిరూపించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికినా జనం మాత్రం జనసేనకే జయకొట్టారు. పడమటిపాలెం, కేశవదాసుపాలెం, టేకిశెట్టిపాలెం, ఈటకూరు, మేడిచెర్లపాలెం, కాట్రేనిపాడు, రామరాజులంక, కోనవరం, కత్తిమండ బట్టేలంకలో జనసేన మద్దతుదారులు విజయఢంకా మోగించారు. జనసేన నుంచి గెలిచి వైసీపీ టచ్ లోకి వెళ్లిపోయిన రాపాకపై జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు పంచాయతీ పోరులో ఊహించని షాక్ ఇచ్చారు. తమ అధినేతకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పామంటున్నారు జనసేన కార్యకర్తలు. రాజోలులో గెలుపుతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఎమ్మెల్యే రాపాకను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.